हेलो फ्रेंड्स, ईरोज मनम प्रिस्टेज पॉपुलर स्टेनलेस स्टील स्वच्छ 3 लीटर प्रेशर कुकर ने रिव्यू चेद्दामंडि। ई कुकर मैं 2 मंथ्स का वाड़तुन्नाम। इदी स्टार्टिंग वीक आफ मे फस्ट वीक पर्चेज चेसाम। इदी जुलाई फस्ट वीक 2023। सो 2 मंथ्स का वाड़तुन्नामंडि। डैली 2 टाइम्स यूज चेस्तारु दीन्नि। गत 2 मंथ्स का वाड़तुन्नामु। नेनु फस्ट इदी आन्लैन पर्चेज चेसानु। 1860 रूपीस पड़िंदंडि डिस्कौंट्स अनिपोयि। ఇది 5 ఇయర్స్ వ్యారంటీతో వస్తుంది. అండ్ ఇది పర్చేస్ చేసే ముందు రివ్యూస్ చూసాను నేను ఆన్లైన్లో. రివ్యూస్ అయితే అంత బాగాలేవు ఈ కుక్కర్కి. బట్ నేను అలాగే సరే చూద్దాం, ఏదో అదే కంట్రోల్ స్పిల్లేజ్ కంట్రోల్ ఉంది దీంట్లో. సో అని స్టెయిన్లెస్ స్టీల్ స్పిల్లేజ్ కంట్రోల్ మెయిన్ ఫీచర్స్. నన్ను ఇది కొనడానికి మెయిన్ ఫీచర్స్ వచ్చి కంట్రోల్ అదే స్పిల్లేజ్ కంట్రోల్ అండి. మనకి విజిల్ పోయినప్పుడు ఏదైనా కారణం అప్పుడు ఆ లిడ్లోనే ఉంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి. ఇప్పుడు మీరు బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ విజిల్ మీరు చూడొచ్చు, విజిల్ ఉంది. ఇది నేను 2 మంత్స్ బ్యాక్ తీసానండి వీడియో. ఇప్పుడు నిన్న ఈ వీడియో చివరిన మీకు ప్రజెంట్ వీడియో కూడా పెడతాను, ప్రజెంట్ కుక్కర్ విజిల్ పోయినప్పుడు ఎలా ఉంటుంది అని. సో ఇది వచ్చి లిడ్ మనకి, మీరు చూడొచ్చు అది కంట్రోల్ స్పిల్లేజ్ కంట్రోల్ లిడ్. ఇది వచ్చి యాక్చువల్ కుక్కర్ అండి. కవర్స్ అన్ని తీసి చూపిస్తాను మీకు. అండ్ ఇది ఇండక్షన్ బేస్ గ్యాస్ స్టవ్ రెండింటి పైన వర్క్ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు ఇది పర్చేస్ చేశానండి. 1860 రూపీస్ ఆన్లైన్లో పడిందండి. ఈ లింక్ ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా అదే లింక్ యూజ్ చేసి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చి యాక్చువల్ కుక్కర్. మీరు ప్రిస్టేజ్ స్టిక్కర్ అన్నీ ఉన్నాయి చూడండి. అండ్ ఇది లిడ్ వచ్చి కంట్రోల్, మనకి విజిల్ పోయినప్పుడు కొంచెం లిక్విడ్ కారుతుంది కదా, అది స్టవ్ పైన పడుకోకుండా ఆ మధ్యలో ఆ గుంతలాగా ఉంది కదా అందులోనే ఉండిపోద్ది. అది కూడా చూపిస్తాను మీకు విజిల్ పోయాక మనకి ఎలా ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది అక్కడ అనేది. నెక్స్ట్ వీడియో చివరిన ఉంటుంది అది కూడా వీడియో. సో 2 మంత్స్గా వాడుతున్నాము, డైలీ 2 టైమ్స్ వాడుతున్నాము. ఇంతవరకు ఒక్క ఇష్యూ లేదండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది కుక్కర్ అయితే. మీరు ఒకవేళ కొనాలనుకుంటే ఈజీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చండి, అనుమానం లేకుండా వెళ్ళి పర్చేస్ చేయండి. వర్త్ అండి ఇది. 1860 రూపీస్ పడింది. ఆన్లైన్లో పర్చేస్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ స్టవ్ పైన సేమ్ కుక్కర్ 2 మంత్స్ తర్వాత. ఇది 2 మంత్స్ తర్వాత అండి. ఆ పాత మీరు అన్బాక్సింగ్ వీడియో వచ్చి మే ఫస్ట్ వీక్ ఆఫ్ మే 2023, ఇది వచ్చి ఇప్పుడు జూలై 2023 అండి. చూడొచ్చు మీరు ప్రిస్టేజ్ స్టిక్కర్కి కరెంత పోయేసింది, ఎందుకంటే రోజు 2 టైమ్స్ వాడి దీన్ని వాష్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ప్రిస్టేజ్ స్టిక్కర్ అన్ని పోయేసింది. బట్ ఇది సేమ్ కుక్కర్ మీరు చూడొచ్చు. పైన లిడ్ పైన మనకి ఆ గుంత ఉంది, ఆ స్పిల్లేజ్ కంట్రోల్ది. మీకు అదే పనికి చూపిస్తున్నా ఆ సేమ్ కుక్కరా కాదా అనేది, ప్రిస్టేజ్ కుక్కర్ ఇది. సో 2 మంత్స్గా యూజ్ చేస్తున్నామండి, ఇంతవరకు ఇష్యూ లేదు. ఇప్పుడు నేను కింద మంట ఉందండి, సో విజిల్ పోద్ది. సో అప్పుడు మనకి లిక్విడ్ బయటకు వస్తుంది. సో ఏదో బాయిల్ చేస్తున్నారు లోపల రైస్ ఏదో నాకు కరెక్ట్గా తెలియదు. సో ఆ విజిల్ పోయాక చూద్దాం మీకు, ఆ విజిల్లోంచి కొంచెం బయటకు వస్తుంది కదా అప్పుడు చూద్దాం. చూడొచ్చు మీరు సేమ్ కుక్కర్ 2 మంత్స్గా వాడుతున్నాం, నో ఇష్యూస్. 1860 రూపీస్ పడింది. స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఐ మీన్ మామూలుగా కుక్కర్ యూజ్ చేసినప్పుడు హ్యాండిల్స్ లూజ్ అవుతాయి, ఈ 2 మంత్స్కి అయితే ఇది అవ్వలేదు, ఇంకా లూజ్ అవ్వలేదు హ్యాండిల్ ఒకసారి కూడా. ఇప్పుడు చూడొచ్చు మీరు విజిల్ పోయింది, లిక్విడ్ వచ్చింది. లిక్విడ్ వచ్చి ఆ గుంత ఉండడం వల్ల అక్కడే ఉంటుందండి లిక్విడ్. సో అంతవరకు ఇది చాలా వర్త్ అండి. మామూలుగా మనకి వేరే కుక్కర్స్ ఉన్నాయి ఇంట్లో, అవి అయితే మనకి ఆ లిక్విడ్ కారిపోయి కింద పడిపోద్ది. ఇంకొంచెం ఎక్కువ వచ్చిందండి లిక్విడ్ కారిపోయి కింద పడిపోద్ది. సో ఇక్కడ ఆ గుంత ఉండడం వల్ల అక్కడ స్టాప్ అయిపోతుంది లిక్విడ్, స్టాప్ అయిపోయి ఆవర్ అయిపోద్ది. సో అలాగే ఉంటుంది. ఏమంటే ప్లేట్ పెట్టి కొంచెం ఎక్కువ క్లీన్ చేయాలంతే ఆ పైన లిడ్. ఎందుకంటే అంత అక్కడే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదైతే ఇలా వర్క్ చేస్తూ ఉంది. ఇది 2 మంత్స్లో అయితే ఒక్క ఇష్యూ లేదండి. అదే పనిగా 2 మంత్స్ వెయిట్ చేస్తానండి, ఎందుకంటే రివ్యూస్ అంత బాగాలేవు దీనికి నేను కొన్నప్పుడు. సో ఊరికి అన్బాక్సింగ్ వీడియో పెడితే ఎవరికీ ఉపయోగం ఉండదు, అందుకు నేను 2 మంత్స్ వెయిట్ చేసి 2 మంత్స్ యూజ్ చేశాక ఏమైనా ఇష్యూ వస్తుందని చూసాను. ఇంతవరకు అయితే ఒక్క ఇష్యూ లేదు, బాగా పనిచేస్తూ ఉంది. ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ ఒక రివ్యూ పెడతాను, అప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటే దాని అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కానీ ఈ కుక్కర్ కొనాలా అని చూస్తుంటే ఇది మనీకి వర్త్ అండి, మీరు బ్రహ్మాండంగా వెళ్ళి పర్చేస్ చేసేయచ్చు కుక్కర్. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశానండి, మీరు ఆ లింక్ యూజ్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన దానికి ధన్యవాదములు. హ్యావ్ ఎ గుడ్ డే అండి.